చిత్తూరు జిల్లా నగర మున్సిపాలిటీ పరిధిలో ఉడాపేట నందు నాడు నేడు పథకం కింద 48 లక్షల రూపాయల వ్యయంతో ఆధునీకరించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సందర్శించారు. ఎమ్మెల్యే మేడం గారికి మేడం నగరి మున్సిపల్ అవునా పిల్లలు ఇలియా సొలంద పురిదా నా సొలంద టుడే ఇస్ ద డే దట్ టు బి రిటన్ ఇన్ ద గోల్డెన్ వర్డ్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఐ యామ్ రైట్ అలాంటి మహోన్నతమైన పథకంతో మన గౌరవనీయ ముఖ్యమంత్రులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతగా కూడా ఈ రోజు అంటే మీకు అంకితం చేస్తున్నారు. అలాంటి ఈ శుభదినాన్ని పెద్దలు ఎంఈఓ గారికి, స్కూల్ హెడ్ మాస్టర్ ప్రసన్న మ్యామ్ గారికి, అలాగే నగరి మున్సిపల్ చైర్మన్ నీలమగం గారికి, సర్పంచ్లకి, టీచర్స్ కి, విద్యార్థులకి, వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకి, పాత్రికేయులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నాడు నేడు ద్వారా అభివృద్ధి చేసిన స్కూల్ని ఓపెన్ చేసుకోవటమే కాకుండా పిల్లలకి విద్యా కానుకను కూడా అందజేయటం అనేది నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎంఈఓ గారు చెప్పినట్టుగా ఇప్పుడున్న స్కూల్స్ని, పిల్లల స్కూల్ డ్రెస్సెస్ని, వాళ్ళకి ఇచ్చిన వసతుల్ని, మంచి చదువుని చూస్తుంటే ఈ రోజుల్లో మేము ఎందుకు పుట్టలేదా అని నిజంగా చాలా బాధేస్తుంది. ఎందుకంటే నేను కూడా బాకరాపేటలో జెడ్పీ హై స్కూల్లో చదివాను 7th to 10th. మా స్కూల్స్ ఎలా ఉంటాయంటే పైన బోర్డుతో కప్పు ఉంటారు, కాంక్రీట్ కూడా ఉండదు, కూర్చోవడానికి టేబుల్స్ ఉండవు, కింద కూర్చోవలసిన పరిస్థితి. సో ఆ స్కూల్స్ని చూసి ఈరోజు ఈ స్కూల్స్ చూస్తుంటే ఒక పక్క సంతోషంగా ఉంది, ఒక పక్క మేము ఇప్పుడు పుట్టలేదన్న బాధ కూడా ఉంది మాకు. ఎందుకంటే గతంలో మనం చూసాం పాత బట్టలతో, చిరిగిపోయిన బ్యాగులతో, నలిగిపోయిన పుస్తకాలతో, అరిగిపోయిన చెప్పులతో స్కూల్కు రావటం. కానీ ఈరోజు మీరు చూస్తే రైట్ రాయల్గా మంచి యూనిఫామ్తో, మంచి స్కూల్స్తో, మంచి వసతులతో, మంచి టీచర్స్తో, మంచి ఎడ్యుకేషన్తో మీరందరూ కూడా మంచి భవిష్యత్తుని తీర్చిదిద్దుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీకోసం కన్న కలే ఈ నాడు నేడు, దీని ద్వారా మీ అందరికీ ఒక మంచి విద్యను అందించాలి. ఎందుకంటే అన్ని దానాల్లోకి విద్యాదానం చాలా గొప్పది. ఆ విద్యను కనుక మనం ఒక బిడ్డకి ఇస్తే ఆ బిడ్డ, ఆ కుటుంబం శాశ్వతంగా ఆర్థికంగా అలాగే గౌరవప్రదంగా సొసైటీలో నిలదొక్కుకునే అవకాశం ఉంటుందని ఆయన కలలు కన్నారు. కాబట్టే ఈరోజు కేజీ నుంచి పీజీ వరకు ప్రతి బిడ్డకి ఒక మేనమామలాగా
జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రకాల వసతులతో మీకు స్కూల్స్ ను అందివ్వడం జరిగింది. అందుకే ఇక నుంచి మీ తల్లిదండ్రులు కూడా మీ చదువు గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఏం చెయ్యాలి అని మీ తల్లిదండ్రులలాగా ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం మన అదృష్టం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో చదవాలి అంటే నామోషిగా ఫీల్ అయ్యేవాడు, కానీ ఈరోజు గవర్నమెంట్ స్కూల్సే బెస్ట్ స్కూల్స్ అని చెప్పి ప్రైవేట్